ఇంటికి మీసం పెట్టే మగాడు ఎవర్రా అంటే నేనే. ఎల్లొత్తందరా రే, నా కోసం పదివుడు దాటి ఇంత దూరం ఎందుకులా రావడం? తమ మీసాలకి పౌరుషం ఓ పక్క, మంచితనం ఓ పక్క ఉంటే చూసుకోవాలనిపించదా అయ్యా? తమ కోసం ఎక్కడికైనా ఎంత దూరం అయినా వస్తారయ్యా. సెలవు. ఎల్లొత్తానయ్యా. రే ఉండు. అమ్మా శారదా. తీసుకోరా, నీ కూతురు పెళ్ళని చెప్పావుగా. అంతే, ఇంట్లో వాళ్ళు ఎంత బాగినా గుర్తుండదు, కానీ ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ గుర్తుంటాయి. మా పుట్టింట్లో అయితే ఇలా జరుగుతుందా? పెళ్ళాల మాట వినబట్టి మా పుట్టింటికి అంత పేరు అంత గొప్ప అదనమాట. వీడొకడు ఎందుకు ఏడుస్తున్నావు? నేనొకటా నేడుస్తున్నాగా? రే సొట్టడా. అయ్యా, భరతసింహారెడ్డికి మీసం పెట్టడం కాదురా, నీకు శాతం అయితే పెళ్లి సూపులకి వెళ్తున్నా నా కొడుకు పెట్టి మీసం. రే ఇట్లారా. నీకే మీసం లేదు, నీ కొడుకు మీసం, పైగా భరతసింహారెడ్డి మీసం లాంటి మీసం. అట్టగనయ్యా కూసారా. మీసం చెక్కమంటారా, గొరగమంటారా, గీకమంటారా, డోకమంటారా? మావాడి మీసాలు చూడగానే భరతసింహారెడ్డి మీసాలు కూసాలు కదలాలా, పెళ్లి కూతురు పడాలా? అయ్యా పడింది. ఏంట్రా పిల్ల? కాదు మీసం. ఏంట్రా ఇలా చేసావు? పెళ్లి చూపులకి వెళ్తే ఆడి చూస్తున్నాడు, ఆడని కూడా అనుకోవాలనా? అనుకోవాలనిగా అలా చేసింది. ఏంట్రా కూసావు? కోర మీసం, కొనదీన మీసం, రాములోరు విరిచిన బిల్లు లాంటి మీసం. ఎక్కడైనా ఎవరికైనా ఉంటే అది ఒక్క మా భరతసింహారెడ్డి దొరగారికే ఉండాలి. కొద్దిగా తిన్నానా? ఏమైంది నీకు? మాకేమీ కాలే స్వామి, మేము బాగానే ఉన్నాం. మాకేం తక్కువ? చాలా సంతోషంగా ఉన్నాం. పార్వతి చూడు, పార్వతి నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా, నా చెల్లెలు ఒప్పుకోవాలిగా. అన్నయ్య వదిన ఏం చేసినా నా మంచికే చేస్తుంది, చూస్తూ చూస్తూ నన్ను నిప్పుల్లోకి తోసేది కదా. ఎవరి నుదుట ఏం రాసుంటే అదే జరుగుతుంది. సరే, సాంప్రదాయ ప్రకారం తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని మీ అన్నయ్య కబురు చేయి. మీ అన్నయ్య ఇక్కడ లేడు. నేను ఇక్కడ అరిస్తే అక్కడ మా అన్నయ్య కనబడుతుంది. ఏంటమ్మా కబురు చేశారంట? పెళ్ళంత హడావిడి, మా పుట్టింట్లో ఎలా జరుగుతుందో అంతా అలాగే జరగాలి. ఫాలోయింగ్ అదనమాట. అయ్యా అయ్యా, అన్యాయం జరిగిందయ్యా. ఏం జరిగిందిరా? మన లక్ష్మి పావు కట్టు కనుమూస్తుందయ్యా. బయట వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళు, అనాథలను ఏడిపిస్తున్నారక్క. మనం పిరికి వాళ్ళం అయితే అందరూ అలాగే ఏడిపిస్తారు. ఎవరైనా సరే మిమ్మల్ని అనాథ అన్నారనుకో, భరత్సింహారెడ్డి గారే మాకు అమ్మ, నాన్న, దేవుడు అన్ని అని చెప్పాలి, సరేనా? బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అరే రే రే, అడవకరా.
బావగారు ఎలా ఉన్నారు? ఆ బాగున్నారు. ఏమిటో ఇక్కడ ఇంత హడావిడి పెట్టుకుని ఈయన గారు ఎక్కడ ఊరేగుతున్నారు? అసలు మా పుట్టింట్లో టైం అంటే టైము అదన్నమాట. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆయన సంబంధం అనుకున్న సంబంధం భరసింహారెడ్డి గారు, తాంబూలాలు మార్చుకోండి. అటు బావగారు ఇటు బామ్మరిది ఎంత బంధువులైనా ఓ మాట అనుకోవాలిగా. భరసింహారెడ్డి గారు తన చెల్లెలికి తక్కువ చేస్తారా ఏంటి? ఏం భరసింహారెడ్డి గారు మాట్లాడరే. క్షమించాలి, నేను ఈ నిశ్చితాంబూలాలు తీసుకోవడం లేదు. ఏం రెడ్డి గారు, మీ బావమరిది గారితో సరసమా సరదానా? కాదు, నిజంగా చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. ఏమిటి ఆ మాటలు? ఆ మాట చెప్పడానిక మమ్మల్ని అందరిని పిలిచింది? తాంబూలాలకు పిలిచి ఇప్పుడు కాదంటే పశుపతి గారు పరువు ఏమవుతుందో ఆలోచించారా? అన్ని ఆలోచించి చెప్తున్నాను, నన్ను క్షమించండి. మర్యాదగా నీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేయి, లేదా బలవంతంగా తీసుకెళ్లి తాళి కడతాను. ఈ భరత సింహారెడ్డి చెల్లెల్ని తీసుకెళ్లి తాళి కడితే చూస్తూ ఊరుకోడానికి నేను బెదవని అనుకున్నావా, చెబట్టను అనుకున్నావా? పశుపతి, ఇప్పుడు చెప్తున్నాను రా, నా చెల్లెల్నే కాదురా, నా చెల్లెల నీడ తాకినా నేను ఒక పక్క మీసం తీసేసుకుంటాను. తాకి చూడరా. నీ చెల్లెల్ని తీసుకెళ్లి తాళి కట్టలేదంటే నేను మగాడినే కాదురా? కట్టరా, కట్టి చూపిస్తారా? చూస్తా. నా బిడ్డ విషయం సరిపోయింది, పాముకు అడుగు కాదయ్యా. మరి మనిషి వేసిన కాడు కళ్ళు మూసిదయ్యా. ఏమిటంజి నువ్వు అనేది? నిస్తార్థానికి వచ్చిన తమ బావమరిది పశుపతి మన తోట బంగాళాలో మకాం వేశారు. ఆయన గారికి మంచి చెడ్డలు చూడమని లక్ష్మిని పంపించారు. ఈ విషయం ఎందుకు రా ముందే చెప్పలేదు? ఆ పశుపతి గారిని నరికి పారేసుంటేవాణి కదా. ఉదయ్యా, మీరు అతని ప్రాణాలు తీస్తే పోయిన నా లక్ష్మి ప్రాణాలు వస్తాయా? తమని కొని కొని చేస్తే మేమంతా అనాథలం కావా? అంజీ పోతయ్య, చెడిపోయి ఆత్మ చేస్తున్న చెడ్డ పేరు నా బిడ్డకు అంటకూడదయ్యా. అది దేవతలానే పెరిగింది, దేవతలానే వెళ్ళిపోయింది. కానీ నా బిడ్డకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గుడు దేవాలయం లాంటి తమ ఇంట్లో అడుగుపెట్టకూడదయ్యా. వాడు శారదామని పెళ్లి చేసుకుంటే ఆ తల్లి బతుకు కూడా కట్టెలు పాలేనయ్యా.